రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే 2/3 మెజారిటీ లోక్సభలో కావాలి. అదేవిధంగా 50% పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి. అందుకే ఈరోజు 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని అక్కడ చట్టం చేసి వివిధ రాష్ట్రాలలో 8 రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాలు ఎన్నికైనా వాడిని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది. ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలంటే లోక్సభలో 2/3 మెజారిటీ కోసం ఈ ఎన్నికల్లో అన్ని దుర్మార్గాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని పార్టీలను చీల్చి చివరికి అసహించుకునే పరిస్థితిలో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ను శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండేలను ప్రతి రాష్ట్రంలో కర్ణాటకలో పార్టీలను చీల్చడం ఇట్లా 8 రాష్ట్రాలల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న వాటిని పడగొట్టి భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, 1925 మొదలైన ఆర్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలలో వాళ్లకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరింది. 1, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని, 2, రిజర్వేషన్లను తొలగించాలని, ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి. మిగతా 370 ఆర్టికల్ కానీ, 3 కానీ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు. వాటన్నిటినీ మోడీ గారు, అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు 17వ లోక్సభలో. ఇప్పుడు 18వ లోక్సభలో 2025 రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుని చేసి, ఫిర్యాదుదారులు ఎవరు? భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది, తెలంగాణలో శాఖ ఉంది, భారతదేశం అంతుంది, ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు. వాళ్ళు ఎవరు చేయలే, నా మీద ఫిర్యాదు చేసి నేమేచ్చే మినిస్టర్ ఆఫ్ హోమ్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆగమేఘాల మీద దేశ భద్రతకి ఏదో ముప్పు వచ్చినట్టు, దేశ స్వతంత్రమే కోల్పోతున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని, ఇవాళ మా తరఫున మాకు సంబంధమే లేదని పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్ చేయడానికి పోతే, మా మహిళా అడ్వకేట్ పోతే హార్ష్గా బిహేవ్ చేశారు పోలీస్ స్టేషన్లో. అంటే మేల్ ఆఫీసర్ అబ్యూజ్ చేసిన మా అడ్వకేట్లను. అంటే ఢిల్లీ పోలీసుని ఎందుకు ఎన్నుకున్నారంటే, ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తారు, వివిధ రాష్ట్రాలలో హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తారు. ఢిల్లీ పోలీసు మాత్రమే కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు. ఎన్సిటీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కాబట్టి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ హోంశాఖ, కేంద్ర హోంశాఖ కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద ఉంటాయి ఈ 2 శాఖలు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అందుకోసమని కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పోలీసు యంత్రాంగం ఢిల్లీ పోలీసులు అమిత్ షా గారి నియంత్రణలో పనిచేసి అక్కడ హోంగార్డును ట్రాన్స్ఫర్ చేయాలన్న అమిత్ షా గారే చేయాలి. ఇవాళ ఆ పోలీసులను ప్రయోగించి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొన్ని ఆధారాలను నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మోడీ మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఎప్పుడైనా 2017 ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది, అయితే రానున్న రోజుల్లో అది మారనుంది, మేము ఇక్కడ ఉన్నది అందుకే, అందుకోసమే వచ్చామంటూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే, అంటే మేము వచ్చిందే రాజ్యాంగాన్ని మార్చడానికి, మేము ఇక్కడ ఉన్నదే రాజ్యాంగం మార్చుతాం, తొందరలోనే రాజ్యాంగం మారుస్తామని, రాజ్యాంగాన్ని మార్చడానికే వచ్చామని అనంత్ కుమార్ హెగ్డే నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి 2017 స్టేట్మెంట్ ఇచ్చిండు. వీరే కాదు, స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్సభ స్పీకర్, 2014 to 2019 వరకు ఉన్న లోక్సభ స్పీకర్, రిజర్వేషన్ల అభివృద్ధిని తీసుకొస్తాయా? స్పీకర్ సుమిత్రా మహాజన్ కేవలం సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్